సందర్భంలో అంటే ప్రమాదవశాత్తు కానీ ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ లూజ్ అయి ఊడిపోయినా ప్రతి అకేషన్ లో కృత్రిమ దంతాలు అంటే డెంటల్ ఇంప్లాంట్స్ సాధ్యమా ఇంకా వాటికి ప్రత్యామ్నాయంగా ఇంకేమన్నా పెడుతూ ఉంటారా? Yes, డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఎప్పుడు పెడతామండి? ఇందాక నుంచి చెప్పినట్టు ఎవరికైతే పళ్ళు ఏ రకంగా ఊడిపోయినా చాలా రీజన్స్ వల్ల ఊడిపోతాయి. ఇటు డిసీజ్ వల్ల కావచ్చు, యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, మల్టిపుల్ రీజన్స్, లేకపోతే బర్త్ ప్రాబ్లమ్స్, పుట్టుకతోనే కొన్ని లోపాల వల్ల, కంజనైటల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా పళ్ళు మొలవు తయారే కావు వాళ్ళకి. సో ఈ అన్ని సందర్భాల్లో కూడా మనం పళ్ళు పెట్టే అవకాశాలు పూర్తిగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి. ఒకప్పుడు ఏంటంటే కన్వెన్షనల్ మెథడ్ బ్రిడ్జ్ ప్రాసెస్ అనేది ఉండేది, అట్లానే పెట్టేవాళ్ళు ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని. ఎస్, అదేమి మంచి పద్ధతి అది కూడా. కాకపోతే చాలా మంది పేషెంట్లు అంటే హెల్దీ టూత్ ని సపోర్ట్ గా తీసుకోవడం అనేది వాళ్ళకి నచ్చట్లేదు. సో అయినా కూడా ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్మెంటే ఇంప్లాంట్ అనేది. ఇంప్లాంట్ లో ఎలాంటి టూత్ హెల్ప్ లేకుండానే ఎక్కడైతే పన్ను లేదో అక్కడే డైరెక్ట్ గా పన్ను ఇంప్లాంట్ చేయగలుగుతున్నాం. పంటి వేరుకు బదులుగా మనకు తెలియని, మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే ఎముక లోపల పంటి వేరు ఉంటది. ఆ వేరుకు బదులుగానే మన నాచురల్ టూత్ లాగే ఆ వేరుకు బదులుగా మనం ఇంప్లాంట్ వేసి పైన ఆర్టిఫిషియల్ టీత్ పెట్టేస్తే ఫిక్స్డ్ పద్ధతిలో మనం నాచురల్ పళ్ళును మళ్ళీ ఇంప్లాంట్ చేసినట్టే ఉంటాయి. సో కాన్ఫిడెంట్ గా ఇంప్లాంట్ ఆప్ట్ చేసుకోవచ్చు. ఇంప్లాంట్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇంప్లాంట్స్ ఆర్ వెరీ హెల్దీ. ఎందుకంటే మన బాడీ ఆ టైటానియం అనే ఇంప్లాంట్ మెటీరియల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా మొత్తం పళ్ళన్నీ పోగొట్టుకున్నా కూడా పైన దవడలో కింద దవడలో ఇంప్లాంట్స్ వేసి తిరిగి మనం మూడో సెట్ ని క్రియేట్ చేయవచ్చు. అవి చూడటానికే కాదండి, తినడానికి పూర్తిగా ఉపయోగపడతాయి, మీరు హెల్దీగా కూడా అవుతారు, అలాగే చూడటానికి బ్యూటిఫుల్ గా నాచురల్ గా ఉంటాయి. సో ఇంప్లాంట్స్ ఆప్ట్ చేసుకోవడం తప్పలేదు. అలాగే పెద్దవాళ్ళు వాడే పళ్ళ సెట్లలో కూడా డెఫినెట్ గా ఇంప్లాంట్స్ అనేవి ఉపయోగపడతాయి. పళ్ళ సెట్లు కదిలిపోతున్నాయి, ఊడిపోతున్నాయి, పడిపోతున్నాయి, జారిపోతున్నాయి అనే కంప్లైంట్స్ పెద్దవాళ్ళు చెప్తున్నారు. వీళ్ళందరికీ కూడా పై దవడలో కింద దవడలో రెండు లేదా నాలుగు ఇంప్లాంట్స్ వేసి వాళ్ళు వాడే పళ్ళ సెట్లనే కనుక దానికి అతికిస్తే, మనం ఫిక్స్ చేయగలిగితే, లాక్ చేయగలిగితే వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అన్ని పోతాయి. కంఫర్టబుల్ గా వాళ్ళ పళ్ళ సెట్లతోనే వాళ్ళు నమిలి తినగలుగుతారు. సో ఇంప్లాంట్స్ అనేవి ఎస్ డెఫినెట్లీ బెస్ట్ ట్రీట్మెంట్. ఆప్ట్ చేసుకునే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే ఎస్ ఆప్ట్ చేసుకోవచ్చు. మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ని ఇమ్మీడియట్ గా పళ్ళు పెట్టే అవకాశాన్ని కూడా అభయరెండు బ్రాంచ్ లో కూడా మేము అందుబాటులోకి ఉంచాం. అలాగే ఈఎంఐ ఫెసిలిటీని కూడా అందుబాటులో ఉన్నది. అంటే మీ ఫీజు మొత్తాన్ని ఒక్కసారి మీరు పే చేయలేకపోతే 12 నెలల పాటు ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు. ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, జీరో ఇంట్రెస్ట్ కి ఫెసిలిటీ ఉంది. యాదగిరి గారు కాల్. యాదగిరి గారు హలో. జైతాల నుంచి మాట్లాడుతున్నా మేడం. నమస్తే, చెప్పండి. జగిత్యాల నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకే అండి, చెప్పండి, మీకు క్వశ్చన్ అడగండి. జగిత్యాల నుంచి. జగిత్యాల, ఓకే సార్, చెప్పండి. జగిత్యాల నుండి మేడం. నా నోటు నోరు బాగా దుర్వాసన వస్తుంది మేడం. బాగా ఏజ్ ఎంత అండి మీది? నోరు బాగా దుర్వాసన వస్తుంది మేడం, ఏం చేయాలి మేడం? నోరు బాగా దుర్వాసన వస్తుంది అంటే ఫస్ట్ పాయింట్ సార్, ఎవరైనా ఎవరికైనా నోటి దుర్వాసన అనే సమస్య డెఫినెట్ గా ఇబ్బంది పెట్టే సమస్య. కాబట్టి నోరు దుర్వాసన వస్తుందంటే ఫస్ట్ ఇంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను. రెండు పూట్ల బ్రష్ చేయాలి, నోట్లో ఆహారం మిగిలిపోకుండా ఎప్పటికప్పుడు నీళ్లతో కడుక్కోవడం లాంటి సింపుల్ టిప్స్ పాటించాలి. అలాగే పంటికి పంటికి మధ్యన కూడా ఫుడ్ ఇరుకుతుందండి, పాచి కూడా ఇరుకుతుంది, దాన్ని డెంటల్ ఫ్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాలుకని తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి 2 సార్లు. ఇవన్నీ చేస్తే మాక్సిమం మన నోటి దుర్వాసనని అవాయిడ్ చేయొచ్చు. అలా కాకుండా ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మీకు నోటి దుర్వాసన వస్తుందంటే డెఫినెట్ గా లోపల ఇన్ఫెక్షన్ డెవలప్ అయింది, తప్పనిసరి డాక్టర్ గారి హెల్ప్ కావాలి అని అర్థమవుతా ఉంది. ఒకసారి క్లీన్ చేయించుకోండి, పళ్లతో పాటు చిగుళ్లను కూడా క్లీన్ చేసుకుంటే వెంటనే నోటి దుర్వాసన ఆగిపోద్ది. లేదు మీకు పళ్లలో రంధ్రాలు ఉంటే మటుకు డెఫినెట్ గా అక్కడ ఆహారం పాచి ఇరికి కూడా భయంకరమైన నోటి దుర్వాసన వస్తుంది. రంధ్రాలు అంటే పిప్పి పళ్ళు, ఇవి ఎవరి నోట్లో ఉన్నా కూడా భయంకరమైన దుర్వాసన వస్తుంది. అలాగే సగం విరిగిపోయిన ముక్కలు ఉంటాయి కొంతమంది నోట్లో, మొత్తం పన్నులా కాకుండా సగం ముక్కలు ఉండే వాళ్ళ నోట్లో కూడా భయంకరమైన నోటి దుర్వాసన వస్తుంది. సో ఈ రీజన్స్ మీకు దేని వల్ల మీ నోటి దుర్వాసన వస్తుందని ఒకసారి చెక్ చేసుకోండి. లేదు అయినా కూడా మీరు ఇవన్నీ చేసినా మీకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నా వస్తుంది అంటే తప్పనిసరిగా మా దగ్గరకు రండి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. జగిత్యాల అంటే మీకు వరంగల్, హన్మకొండ, కరీంనగర్, మంచిర్యాల, అలాగే హైదరాబాద్, ఖమ్మం డిస్టిక్ట్స్ లో మాకు బ్రాంచెస్ ఉన్నాయి సార్. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి సింపుల్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత డాక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అది పాటిస్తే మీ నోటి దుర్వాసన వెంటనే ఆగిపోతుంది, కంఫర్టబుల్ గా ఫ్రెష్ బ్రీత్ ఉంటుంది. సెన్సిటివ్ టీత్ కి రీజన్స్ ఏంటి? అవి ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్? సెన్సిటివ్ టీత్ అనేది కామన్ డెంటల్ ప్రాబ్లం అండి. మాక్సిమం చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. మనం ముగ్గురిని తీసుకుంటే ఇద్దరు
లేదంటే నేను చూసే కేసెస్ లో ముగ్గురులో కూడా ఈ సెన్సిటివిటీ అనే ప్రాబ్లం కనపడుతుంటది. కానీ ప్రతి పేషెంట్ చేసే మేజర్ తప్పేంటి, సెన్సిటివిటీ రాగానే అసలు అది ఎందుకు వస్తుంది, ఏంటి ప్రాబ్లం అని ఆలోచించకుండా ఒక పేస్ట్ తెచ్చుకుంటారు టీవీ యాడ్ లో చూసి, సెన్సోడైన్ అని కోల్గేట్ సెన్సిటివ్ అని తెచ్చుకుని దాంతో బ్రష్ చేసుకోవడం మొదలు పెడతారు. దానివల్ల ప్రాబ్లం ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది తప్ప మీకు తగ్గదు. ఓన్లీ ఇనీషియల్ స్టేజెస్, అప్పుడప్పుడే చిన్న చిన్నగా సెన్సిటివిటీ వస్తుంటుంది చూడండి, వాళ్ళకి ఈ పేస్ట్ వర్కౌట్ అవుద్ది. ఎస్, నేను నో చెప్పను, కానీ చాలా ఎక్కువగా గాలి తగులుతున్నా విపరీతమైన పెయిన్ వస్తుంది. ఐస్ క్రీమ్ తినలేరు, చల్లటివి తినలేరు, వేడివి తినలేరు, పులుపు తినలేరు, తీపి తినలేరు. ఇలా గానీ ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకి పేస్ట్ తో తగ్గదు సార్, అది డెఫినెట్ గా కూడా లోపల ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం. చిగుళ్ళు కిందికి జారిపోతే సెన్సిటివిటీ అనే ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటది. మనకి పళ్ళు తోముకునే బ్రషింగ్ టెక్నిక్ తెలియకపోయినా సెన్సిటివిటీ అనే ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటది. పళ్ళు సగం సగం అరిగిపోతే కూడా సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఉంటది. పళ్లలో రంధ్రాలు పడిపోతే కూడా సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఉంటది. అలాగే ఈ పంటికి చిగురికి మధ్య చాలా మందికి ఇలా అడ్డంగా కట్ అయిపోయి ఉంటది. మీ ఫింగర్ పాస్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అక్కడ భయంకరమైన పెయిన్ వస్తూ ఉంటది వాళ్ళకి. సో ఇన్ని రీజన్స్ ఉంటాయి సెన్సిటివిటీ అనే చిన్న ప్రాబ్లమ్ కి. సో సివియర్ గా ఎవరైనా సెన్సిటివిటీతో సఫర్ అవుతుంటే తప్పనిసరిగా డాక్టర్ ని అటెండ్ అయితే ఏ రీజన్ వల్ల మీకు సెన్సిటివిటీ వచ్చింది అనేది కనుక్కొని వెంటనే దాన్ని ట్రీట్ చేస్తారు, వెంటనే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. క్యారీ చేస్తే మటుకు డెఫినెట్ గా చాలా కాంప్లికేషన్స్, ఏమి తినలేరు తాగలేని పరిస్థితికి రీచ్ అవుతారు. డయాబెటిక్స్ అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు వీళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు ఎందుకని? ఎస్, ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్ అనేది మెటబాలిక్ డిసీజ్, అది అంటే లోపల హార్మోనల్ హెచ్చు తగ్గులు అనేవి ఎక్కువగా ఉంటాయి, ప్యాంక్రియాస్ రిలీజ్ చేయాల్సిన ఇన్సులిన్ రిలీజ్ చేయదు. సో ఇలా భయంకరమైన స్ట్రెస్ లో వాళ్ళు ఉంటారు. అలాగే సేమ్ కండిషన్ మన ప్రెగ్నెన్సీలో కూడా హార్మోన్స్ అనేవి భయంకరంగా పైకి వెళ్ళడం కిందికి రావడం లాంటివి ఉమెన్ లో కనపడుతుంటాయి. సో వీళ్లలో చిగుళ్ల వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ముఖ్యంగా డయాబెటీస్ లోని ప్రెగ్నెన్సీ రెండు డెలివరీల తర్వాతే మనం చాలా మందిలో చూస్తాం పళ్ళు లూజ్ అయిపోవడం, పళ్ళ మధ్య సందులు రావడం, నోటి దుర్వాసన రావడం. ఇది కేవలం చిగుళ్ళ వ్యాధుల వల్ల జరుగుతుందండి. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒక్కసారి పళ్ళని సింపుల్ క్లీనింగ్ చేసుకోండి, చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అలాగే డయాబెటీస్ వాళ్ళు కూడా డెఫినెట్ గా మీరు కాన్ఫిడెంట్ గా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు, మానేయవలసిన పని లేదు. మీరు చేయవలసిందల్లా మీ షుగర్ రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్ తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి రండి. వాటిని బట్టి మీ పళ్ళు ఊడిపోకుండా, నోటు దుర్వాసన రాకుండా ఎక్కువ కాలం మీ నోట్లో పళ్ళు ఎలా ఉండాలి అనేది డాక్టర్ గారు గైడ్ చేస్తారు. మీరు ఆ గైడెన్స్ ఫాలో అయిపోతే చాలు, మీకు ఎవరికి కూడా పళ్ళు లూజ్ అయిపోవడం అనేది డెఫినెట్ గా ఉండదు. నేను ఒకే ఒక విషయం అష్యూర్ చేస్తాను, మన నోట్లో పళ్ళు ఎంత కాలం ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంటది. మన చిగుళ్ళని ఎంత హెల్దీగా పెట్టుకుంటే మన నోట్లో అంత ఎక్కువ కాలం, సే 65 to 70 ఇయర్స్ డెఫినెట్ గా మన నోట్లో మన ఒరిజినల్ పళ్ళే ఉంటాయి. ఆర్టిఫిషియల్ టీత్ మీద మనం ఆధారపడని అవసరం లేదు. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంతా చిగుర్ల సమస్యలు ఎలా ఉంటాయి, ఎలా నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి, వీటికి ట్రీట్మెంట్ ఎప్పుడు తప్పనిసరి, వీటిలో వచ్చిన డెవలప్మెంట్స్ అండ్ స్మైల్ డిజైనింగ్ గురించి, డెంటల్ ఇంప్లాంట్స్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్స్. ఇది వాళ్ళ హలడా.